శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు ప్రతిరోజు అందాన్ని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని కలిగింపజేసే అగ్ని మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవతలలో అగ్నిదేవుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది అగ్ని ముఖావై దేవాహ అంటుంది వేదం అంటే దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడతారు అగ్నికి సంబంధించినటువంటి మంత్రం చదువుకుంటే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిపోవాలన్నా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ అగ్ని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ అగ్ని గాయత్రి మంత్రం ఏంటంటే ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ దీని అగ్నిగాయత్రి మంత్రం అంటారు ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్ను అగ్ని ప్రచోదయాత్ ఈ అగ్నిగాయత్రి మంత్రం సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ మీరు స్నానం చేశాక ఇరవై ఒకసార్లు చదువుకోండి ఈ మంత్రం చదువుకోలేని వాళ్ళకి ఇంకొక చిన్న మంత్రం కూడా శాస్త్రంలో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం రమ్ అగ్నయే నమ ఇది మంత్రం ఓం రమ్ అగ్నయే నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకున్నట్లయితే అగ్నిదేవుడి ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి సంపదలు కావాలన్నా ఆయుష్ పెరగాలన్నా అందంగా కనిపించాలన్నా రోజు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో శరీరంలో ప్రాణశక్తి పెరగాలన్నా ఓం రమ్ అగ్నయే నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఎప్పుడైనా హోమం జరుగుతూ ఉన్నట్లయితే ఆ హోమంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు వేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు హోమంలో వేసేటటువంటి పదార్థాన్ని హవనం అనే పేరుతో పిలుస్తారు సహజంగా నెయ్యి హోమంలో వేస్తారు నెయ్యి మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఆ హోమగుండంలో మీరు వేస్తే విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలగాలంటే ఎప్పుడైనా సరే హోమం జరిగేటప్పుడు మారేడు పండ్లు ఆ హోమగుండంలో వేయాలి మారేడుకాయ మారేడుకాయ హోమగుండంలో వేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే దాంతోపాటుగా కలువ పూలు ఉంటాయి కదా ఆ కలువ పూలు హోమగుండంలో వేస్తే విపరీతమైనటువంటి కోటీశ్వరులు అవుతారు ఎప్పుడైనా హోమం జరిగేటప్పుడు మీ చేత్తో కలువ పూలు హోమగుండంలో వేయండి ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది సంఘంలో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి విశేషమైన రాజయోగం కలుగుతుంది అలాగే చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా ఆరోగ్యం కుదుటపడదు అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగుండాలంటే పాలు దర్భగడ్డి ఈ రెండు కూడా హోమగుండంలో వేయాలి అలా వేస్తే కనుక ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే హోమగుండంలో సంతానం లేని వాళ్ళు సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పెరుగు కొద్దిగా వేయాలి పెరుగు పుతుతుతుతుతుతు హోమగుండంలో వేస్తే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోషాలన్నీ పోవాలంటే హోమగుండంలో నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కొద్దిగా నువ్వుల నూనె కూడా కలిపి వేయాలి అంటే అన్నం వండి కొన్ని నెయ్యి కలిపి దానిలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి దాన్ని హోమగుండంలో వేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పుణ్య కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలంటే హవనంలో ఆవాలు వేయాలి మీరు ఏదైనా పుణ్య కార్యక్రమం చేపట్టినప్పుడు అది విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే ఆవాలు దాంట్లో వేస్తే కనుక దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు హోమగుండంలో వేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక